రొయ్యల పచ్చడికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఆవాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిరపకాయలు కొన్ని, నిమ్మరసం 1/2 కప్పు. రొయ్యల పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మ్యారినేషన్ కోసం 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి అది వేడి అయిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కాస్త వేగాక అందులోనే ఆవాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి వేయించి ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఆ రొయ్యలలో నిమ్మరసం కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ.